Hi dear students, Korakonda Sainik School Entrance Exam 2022 lo January lo rasina valiki already results vachesayi. Aithe medical test kosam personal ga andariki mails pampistunnaru alage calls kuda vastunnayi. So aithe vaallu em chesarante medical ki ekkada eppudu ee dates lo raavali idi nenu cheptundi Korakonda Sainik School ki maatrame. కలికిరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో కోరుకొండ సైనిక్ స్కూల్స్ కి సో 8th మార్చ్ నుంచి అంటే 8th మార్చ్ నుంచి సో 8th 9th ఇలా 10 డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ లిస్ట్ అనేటువంటిది ఉంది, నేను ఆ లిస్ట్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదంతా కూడా లిస్ట్. సో నేమ్స్ ఉంటాయి, రోల్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, అలాగే మెడికల్ డేట్ ఏ డేట్ కి వెళ్ళాలి. ఇంకొకటి వెన్యూ ఏంటంటే సైనిక్ స్కూల్ కోరుకొండకి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా వెన్యూ మెడికల్ ఎగ్జామినేషన్ వెన్యూ महाराजा डिस्ट्रिक्ट हॉस्पिटल कंटोनमेंट సో విజయనగరం. సో విజయనగరం లోని మహారాజా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో ఇవ్వడం జరిగింది. సో అందరికీ కూడా కోరుకొండ సైనిక్ స్కూల్ కి ఎవరైతే అప్లై చేశారు, ఎవరైతే మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మహారాజా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కంటోన్మెంట్ విజయనగరం, సో విజయనగరం లో ఇవ్వడం జరిగింది. సో మీకు ఆల్రెడీ మెయిల్స్ వస్తాయి. అయితే కొంతమందికి మెయిల్స్ రాకపోవచ్చు, అంటే 11th 10th మార్చ్ ఉండే వాళ్ళకి మెయిల్స్ రాకపోవచ్చు, బట్ డోంట్ వర్రీ, మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో మీకు కూడా వస్తాయి, సో మెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇలా లిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, సో మీరు అది చూడొచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ డేట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది కొంతమందికి. సో మార్చ్ లో ఇవ్వడం జరిగింది. సో మార్చ్ అది మీన్ మార్చ్ మార్చ్ 8th నుంచి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, సో మార్చ్ 8th నుంచి 11th కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ 11th నుండి వాళ్ళకి మేబీ మీకు పర్సనల్ గా మెయిల్ రాకపోవచ్చు, బట్ వస్తుంది, వెయిట్ చేయండి. సో నేను ఎందుకంటే ఎస్పెషల్లీ మెయిల్స్ వచ్చిన వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, కానీ మెయిల్స్ రాని వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11th మార్చిన ఉంది అనుకోండి, వాళ్ళకి కొంతమందికి మెయిల్స్ రాలేదు. సో ఆ మెయిల్స్ రాని వాళ్ళు ఇప్పుడు విజయనగరం రావాలి కాబట్టి మీరు ఏదైనా సో అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ 8th కాబట్టి. సో మీరు 11th కి అరేంజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. మీ అందరికి ఒకవేళ అప్పటికి 10th వరకు వెయిట్ చేయండి, అప్పటికే మెయిల్స్ రాకపోతే సైనిక్ స్కూల్ కాల్ చేయండి, సో ఇలా మాకు రాలేదు అని చెప్పేసి. ఓకేనా, సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఇదంతా కూడా లిస్ట్. సో 12th మార్చ్ కూడా ఉంది ఇక్కడ చూడండి. సో 12th మార్చ్, సో ఇలా 14th. ఓకే, సో ఇలా డేట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మీ నేమ్స్ అలాగే చూసుకొని ఇక్కడ 15th మార్చ్, సో ఇలా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను. సో 16th, సో ఇలా, సో డేట్స్ అనేవి మనకి ఇక్కడ వరకు ఇవ్వడం జరిగింది 16th వరకు. ఓకేనా, సో ఇది మనకి డేట్స్, మెడికల్ డేట్స్ అనేటువంటివి ఎలా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో రైట్. నెక్స్ట్ చూడండి అప్లికేషన్. సో మెడికల్ డేట్స్ అయిపోయిన తర్వాత ఒక అప్లికేషన్ ని మీరు ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అంటే డేట్స్ నేను చెప్పేశాను, మనం ఏ అప్లికేషన్ తీసుకెళ్లాలి అనేది కూడా నేను లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సైనిక్ స్కూల్ కోరుకొండ విజయనగరం అప్లికేషన్ ఫర్ ద అడ్మిషన్ క్లాస్ 6th ఆర్ 9th ఫర్ ద 2022-23 సెషన్ అనేది. సో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్, సో మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాశారో ఎగ్జామ్ సెంటర్, రోల్ నెంబర్, కేటగిరీ మీకు అంటే క్యాస్ట్ బీసీబీ ఓసీ ఓబీసీ ఓసీ జనరల్ ఉంటుంది కదా, మీడియం. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో మీరు ఇది ఆఫ్టర్ అక్టోబర్ 1, 2021 తర్వాత తీసుకునేది ఉండాలి. సో కలికిరికి వాళ్ళు డిఫరెంట్ డేట్ ఇచ్చారు అని నేను చెప్పాను, బట్ కోరుకొండకి అక్టోబర్ 1 తర్వాత ఉండే ఏదైనా పర్వాలేదు 2021. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ క్యాపిటల్ లెటర్స్ జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. సో బిఫోర్ ఇవి ఒక 2 తీసుకొని ఫస్ట్ ఒక శాంపిల్ నోట్ చేసుకోండి, తర్వాత సో రిమే తర్వాత కరెక్ట్ గా వచ్చిన తర్వాత చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకొని జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. సో నేమ్ ఆఫ్ ద గార్డియన్, సో ఆధార్ నెంబర్, ఇట్లా ఫాదర్ ఒకవేళ ఫాదర్ మదర్ లేకపోతే, సర్వీస్ నెంబర్, సర్టిఫికేట్, సర్వీస్ హాస్ బీన్ అంటే మీన్ ఆర్మీ ఎక్స్ ఆర్మీ అట్లా ఉంటే కనుక ఇవి కూడా మీరు ఫిల్ చేయాలి. ఓకే, నేమ్ అండ్ అడ్రస్, స్కూల్ విచ్ బాయ్ స్టడీంగ్ అట్ ప్రెసెంట్ లాస్ట్ ఇయర్, సో అనేది కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో ఇవి మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చూడండి, డియర్ సార్ మేడం, యువర్ సన్ ఐ మీన్ రోల్ నెంబర్ ఇలా ఇచ్చారు. సో వాట్ ఎవర్ ఏదైనా ఇలా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 7:30 ఎర్లీ మార్నింగ్ 7:30కి మీరు అక్కడ మీ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ లో ఇక్కడ మార్చ్ 2022 ఇది యాక్చువల్ 2022 అని వేయాలి మీరు ఇక్కడ, ఇది 2022. ఓకే, రైట్, మార్చ్ 2022. ఓకే, వాట్ ఎవర్,
సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను ఒక రోజు కంటే ఎక్కువ ఎక్కువ డేస్ కూడా ఉండొచ్చు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 10th నా మీకు మెడికల్ టెస్ట్ ఉంది, మార్చి 11th న కూడా మీకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయవచ్చు, మేబీ అప్పుడు ఉండేటువంటి షార్ట్ టైం ను బట్టి. సో అది కూడా మీరు చూసుకోవాలి. సో మోర్ దెన్ వన్ డే స్టే చేసేలాగా మీరు ఉండాలి. అలాగే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో ఓకే సో మీరు మీకు కావాల్సినవన్నీ కూడా మీరే అరేంజ్ చేసుకోవాలి, ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఎవ్రీథింగ్. సో అక్కడ ఎవరు కూడా ఏమి మనకి సో ప్రొవైడ్ చేయడం అనేటువంటిది ఉండదు. సో ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్ విచ్ ఇస్ ఓన్లీ 2 kilometers అవే ఫ్రమ్ ద మహారాజా డిస్ట్రిక్ట్ హాస్పిటల్. సో రైల్వే స్టేషన్ నుంచి 2 kilometers. సో ఇది ఎక్కువగా ఫేమస్ కాబట్టి మీకు ఎవరిని అడిగినా చెప్పేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో యూఆర్ ఆల్సో రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ ఎన్క్లోజ్డ్ డ్యూలీ ఫిల్డ్ అలాంగ్ విత్ ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, నేను ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ కూడా. ఓకే సో నెక్స్ట్ చూడండి స్పెసిఫైడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ ద మెడికల్ వెరిఫికేషన్. ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్ దట్ యువర్ ఫాదర్ మదర్ ఇన్ కేస్ ఆఫ్ సో ఓకే ఫాదర్ మదర్ లో ఎవరో ఒకళ్ళు ఉండాలి ఖచ్చితంగా. సో ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళిద్దరూ లేకపోతే అప్పుడు మీరు గార్డియన్ అనేటువంటిది సో తీసుకురావచ్చు. ఇవి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాండిడేట్స్ తీసుకురావాల్సి నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేశారు. కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డు, కాపీ ఆఫ్ మార్క్ లిస్ట్, ఒరిజినల్ కాల్ లెటర్ సెండ్ బై ద స్కూల్ అండ్ 2 latest ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఫాదర్ది మదర్ది కూడా ఆధార్ కార్డు అనేది తీసుకెళ్ళండి, ఎందుకన్నా మంచిది. సో ఇక్కడ కలికిరి సైనిక స్కూల్కి అయితే ఫాదర్ మదర్ ఆధార్ కార్డ్స్ అడిగారు, ఇక్కడ అడగలేదు, బట్ మీరు తీసుకెళ్తే బెటర్. ఓకే సో దిస్ ఈస్ అబౌట్ ద టోటల్. సో ఓకే సో అప్లికేషన్ జాగ్రత్తగా ఫిల్ చేయండి. మెడికల్ ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి డేట్స్ అనేటువంటివి జాగ్రత్తగా చూసుకోండి, ఆ డేట్స్ ని బట్టి సో మీరు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. సో మీ ఒకవేళ మీకు పర్సనల్ గా మెయిల్ రాకపోతే ఇందులో చూసుకోండి మీ నేమ్ ఎక్కడ ఉంది, సో డేట్స్ అనేటువంటివి ఏ డేట్ ఇవ్వబడింది అని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ అంటే మీన్ బిఫోర్ డే అంటే రేపు మీకు డేట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 11th డేట్ వచ్చింది, ఇంకా 10th ఇది మార్చ్ 10th అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పటికి ఇంకా రాకపోతే అప్పుడు మీరు వెంటనే కోరుకొండ సైనిక స్కూల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి ఇంకా రాలేదని చెప్పండి. బట్ మీరు అన్నిటికీ రెడీ అయిపోండి, మెయిల్ రాలేదు కదా అని అంటూ ఇందులో నేమ్ ఉంటే కనుక యూ షుడ్ రెడీ టు కమ్ విజయనగరం ఫర్ ద మెడికల్ టెస్ట్ ఆల్ ఆఫ్ ద పేరెంట్స్. సో అందరూ కూడా రెడీ అయిపోండి, ఎందుకంటే మీ లిస్ట్ ఇందులో మీరు కనుక సెలెక్ట్ అయ్యి మీ నేమ్ ఉంటే మీరు ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేయచ్చు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, అందరూ కూడా మెడికల్ టెస్ట్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసి విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్లోకి ఎంటర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై బై.